సింహరాశి మఖ పుబ్బ ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం ఈ నక్షత్రాల వారు ఈ రాశికి సంబంధించిన ఫలితాలను గుర్తించాలి వీరికి ఆదాయం పద్నాలుగు వేను రెండు ఖర్చు చాలా తక్కువ ఉంది డబ్బుని మనం సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడం కూడా అవసరమే ఇది మంచి ఖర్చు అయినట్లయితే తర్వాత మళ్ళీ సంపాదన విషయంలో పుణ్యార్జనకు వినియోగపడేలాగా మనం ఖర్చు పెట్టుకోవాలి అంటే డబ్బు మిగులు ఉంది కాబట్టి ఇప్పుడు ఖర్చు పెట్టేసుకోగలిగితే దాన ధర్మాల కోసం వినియోగించగలిగితే ఎంత సాధ్యపడితే అంత అది పుణ్య రూపంలో మనల్ని కాపాడుతూ ఉంటుంది మిగుల్చుకున్నందువలన ఏదో నిల్వ చేసిన పదార్థం ఎటువంటిదో ధనం కూడా నిల్వ చేసినట్లయితే అటువంటి దోష లక్షణాన్ని ఇస్తుంది కాబట్టి వినియోగం అవసరము పెట్టుబడులు కూడా అవసరమే ఆ రకంగా ధనాన్ని వినియోగించుకుంటూ ఉండము వచ్చిన లాభాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండడం ఎంతో కొంత శాతం అవకాశం ఉన్నప్పుడే దానం చేసుకోవాలి కాబట్టి గో సంరక్షణ ఆలయాల ద్వారా జరిగే అన్నదానము అలాగే విద్యాదానము విద్యాదానం అంటే ప్రధానంగా మనకి వేద పాఠశాలలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అలాంటి చోట్ల ఆ నిర్వహణలకి మొదలైనటువంటి వాటికి అక్కడ నిత్యము వాళ్ళకి భోజనాలు అవి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు దానికోసం చేస్తూ ఉండవు మంచిది గోసంరక్షణ అనేది అతి ప్రధానమైన విషయం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే మీకు వచ్చిన ఆర్థిక ప్రయోజనాల్ని విశేషంగా ఈ మారేడు వనాలు ఏర్పాటు చేయడానికి కూడా వినియోగిస్తూ ఉన్నట్లయితే అది విశేషమైన పుణ్యాన్ని అందిస్తుంది వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉంది కాబట్టి మిగులు బాగుంటుంది ఈ మిగుల్ని దీర్ఘకాలికమైన పెట్టుబడుల కోసం వినియోగిస్తూ ఉన్నట్లయితే అది ఎక్కువ ప్రయోజనాన్ని అందించేదిగా ఉంటుంది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఇందాక నిల్వ చేయడం అనే లక్షణం ఉన్నాము మామూలుగా ఎవరికీ ఇవ్వకుండా దాచుకున్నవాడిని లోభి అనే పిలుస్తూ ఉంటాం కానీ అలా లోభి అనేవాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే పుణ్యాన్ని డబ్బు రూపంలోకి మార్చేసుకుంటూ ఉంటాడు ఆ డబ్బు మళ్ళీ పుణ్యం రూపంలోకి మారదు కానీ మనం ఖర్చు పెడుతూ ఉంటే ధార్మిక కార్యక్రమాలకి అవకాశం ఉంది కాబట్టి తక్కువ కాకుండా ఎక్కువ ఖర్చు పెట్టడానికి పూనుకోవాల్సి ఉంటుంది అలా పూనుకున్నప్పుడు అది పుణ్యం రూపంలోకి మారుతూ ఉంటుంది డబ్బు మన దగ్గరే ఉండిపోతే పెద్ద ప్రయోజనం రాదు కాబట్టి డబ్బుని వినియోగించడం అనే అలవాటు కూడా చేసుకోవడం మంచిది అలాగే అలా వినియోగించినప్పుడు ఇతరులకి ఇది ఉపయోగించేదిగా ఉంటుంది కాబట్టి గౌరవాన్ని కూడా ఇస్తుంది అలాగే మనం గౌరవం ఇస్తేనే మనకు గౌరవం ఇస్తారు మాట్లాడేటప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది రాశివారు రాశి ఇతరులకి మామూలుగా మనం స్వయం కృషి చేసి ఎదిగిన వాళ్ళల్లో ఉండే లక్షణం ఏమిటి అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా పనిలో బద్దకించినా దానివల్ల చూసి వీళ్ళు బద్దకిస్తున్నారు శ్రద్ధ లేదు జీవితం అంటే ఒక లక్ష్యం లేదు లాంటి భావనను సహజంగా పొందేస్తూ ఉంటారు కానీ స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళకి శ్రమ యొక్క లక్షణం తెలుసు దాని యొక్క ప్రయోజనం తెలుసు ఆ ప్రయోజనాన్ని ఎదుటి వాళ్ళకి తెలిసేలాగా చేయగలగాలి అంటే ఆ నైపుణ్యాన్ని వాళ్ళకి నేర్పించాలి అంటే ఉద్యోగస్తులు ఏ టీం లీడర్గానూ ఉన్నారు లేకపోతే ఒక ఉన్నతాధికారిగా ఉన్నారు కింద ఉద్యోగస్తులు పని చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి పని చెప్పడంతో పాటుగా పని యొక్క నైపుణ్యాన్ని కూడా నేర్పించడము అనే లక్షణాన్ని కనుక వీళ్ళు అలవాటు చేసుకున్నట్లయితే ఈ గౌరవం అనే విషయంలో ఇంకాస్త వృద్ధి చెందగలుగుతారు అంటే మనము ఎదుటి వాళ్ళకి పని రాదు అని వాళ్ళని తక్కువగా చూడడం అనే అలవాటు కాకుండా ఎదుటి వాళ్ళకి పని నేర్పించడం కోసం కూడా ప్రయత్నం చేద్దాము అని ఆలోచన చేసినట్లయితే అది గౌరవాన్ని పెంచేదిగా ఉంటుంది సహకారాన్ని అందించేదిగా ఉంటుంది వాళ్ళ నుంచి మనకు సహకారం వస్తుంది అనమాట వాళ్ళ యొక్క అభివృద్ధి మనకు అభివృద్ధికి కూడా కారణమవుతుంది అనే ధోరణిలో కొంచెం ఆలోచించడం ప్రారంభించవలసి ఉంటుంది వాస్తవానికి ఈ నైపుణ్యము లేక కాదు ఆలోచన లేక కాదు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తుల నుంచి వచ్చే అనుకూల ప్రతికూలతలను బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాము ఈ ధనాన్ని వినియోగించడం విషయంలో కూడా ఎదుటివాళ్ళని పూర్తిగా విశ్వసించడం అనే లక్షణాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి డబ్బు రూపంలో జాగ్రత్త పడడము వ్యక్తులతో అనుబంధం విషయంలో అనుకూలంగా ప్రవర్తించి అది సాధించుకుంటూ ఉండడము అనే ప్రయత్నం ఎక్కువ చేయాలి అదీ కాక డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతున్నప్పుడు మానసికమైన ఒత్తిడి కూడా ఉంటుంది ఆ ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉండడం మానసిక శారీరక ఆరోగ్యాల విషయంలో వీరు జాగ్రత్త తీసుకోవాలనే విషయం స్పష్టమవుతోంది అలాగే వాక్కు కూడా జాగ్రత్తగా వినియోగించాలి ఎదుటి వాళ్ళు అపార్థాలు చేసుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చేసే ప్రతి ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి అవి నిరోధించబడాలన్నా సరే సహకారం అనే లక్షణం పెరగడం కోసం ప్రయత్నం చేయాలి ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వ సంబంధమైన అధికారులు మొదలైన వారి దగ్గర నుంచి అనుకూలత రావడం కోసం శ్రీ రాజమాతంగి అయిన మహానే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచిది ఇతరుల యొక్క సూచనలు ఉపయోగపడేవిగా ఉంటాయి కానీ అమలు చేసేటప్పుడు వాటిలో ఉన్న నిజానిజాలు వాస్తవాలు చాలా అవసరము సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునయన మహానే మంత్రం చేయడం ద్వారా మీరు చేసే పనిలో శ్రమ కాలము ధనము ఇవి మూడు వృధా కాకుండా కాపాడుకోగలుగుతారు అలాగే అనవసరం ఖర్చులకు దూరంగా ఉండాలి ప్రయాణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ప్రయాణ సమయంలో గౌతమ అనే నామస్మరణ చేసుకుంటూ ఉండడం మంచిది వాహనాల విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాలి కొత్త వాహనాలు కొనుక్కోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ఉన్న వాహనాల్లో ప్రయాణం చేసేవారు కూడా వాటి కోసం మరమ్మతుల కోసం ఖర్చు అవుతూ ఉండము లేదా చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉండడము చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతూ ఉండడము అయితే ఈ యాక్సిడెంట్ అనగానే భయాందోళనకు లోన్ అవసరం లేదు డబ్బు రూపంలో నష్టం ఏర్పడడానికి ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యము శరీర ఆరోగ్యము మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉండడం కోసం ప్రయత్నం చేయడానికి గౌతమ అనే నామస్మరణ ప్రయాణ సమయం అంతా కూడా చేసుకుంటూ ఉండడం మంచిది కాబట్టి ఇది అలవా బాగా అలవాటు చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు వస్తాయి అలాగే కొంత ధనాన్ని వినియోగించడంలో విలాసం కోసమనో లేకపోతే సౌకర్యాల కోసమనో విందు వినోదాల కోసమనో కూడా ఖర్చు పెడుతూ ఉంటారు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే అనుకోత ఏర్పడుతుంది